నమస్తే నేను రాజు వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ మనకు ప్రాచుర్యం పొందిన ఓ పాత ఉంది తులసి వనంలో గంజాయి మొక్క అని కానీ అమెరికాకు చెందిన ఈ తులసి మాత్రం నేను గంజాయి వనంలో తులసి మొక్కను కాలేను అంటోంది తులసి గబాట్ ఈ పేరు భారతీయులకు పెద్దగా గుర్తుండకపోవచ్చు కానీ ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారంలోకి రాకముందు డెమోక్రటిక్ పార్టీలో అంతర్గత పోటీ నెలకొంది ఎవరు డొనాల్డ్ ట్రంప్తో వైట్ హౌస్ రేసులో పోటీ పడాలనే దానిపై డెమోక్రాట్స్లో చర్చ జరిగింది అప్పుడు ప్రధానంగా వినిపించిన పేర్లలో తులసి గబాడ్ కూడా ఒకటి తులసి గబాడ్ అమెరికాలోని ప్రకృతి అందాలకు నిలవైన హవాయి ప్రాంతానికి చెందినవారు ఆమె ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో రాజకీయంగా ఎటువంటి కుటుంబ నేపథ్యం లేకపోయినా స్థానిక ఎన్నికల్లో పాల్గొన్నారు అప్పుడే డెమోక్రటిక్ పార్టీలో కూడా చేరారు గత ఇరవై సంవత్సరాలుగా అదే పార్టీలో కొనసాగుతున్నారు అమెరికన్ ఆర్మీలో వైద్య విభాగంలో పనిచేసిన ఆమె ఇరాక్ కువైట్ వంటి దేశాల్లో యుద్ధ సమయాలప్పుడు కీలక సేవలందించారు సహజంగానే జాతీయవాది దేశభక్తురాలైన తులసి అమెరికాలోని అత్యున్నత స్థానానికి పడిన హిందూ నేపథ్యం కలిగిన తొలి మహిళ ఆమె తాను గతంలో పదవిని స్వీకరించే సమయంలో కూడా భగవద్గీత పైన ప్రమాణం చేసిందని చెబుతూ ఉంటారు అంతల భక్తి దేశభక్తి కలిగిన తులసి గబాడ్ డెమోక్రటిక్ పార్టీకి మంగళవారం రాజీనామా చేశారు తన నిర్ణయం తెలుపుతూ దాదాపు ముప్పై నిమిషాల నిడివి ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు ఇంతకీ తులసి గబాడ్ నిరసన దేనికి సంకేతం చర్చిస్తే మనకు బోల్డ్ అంశాలు తెర మీదకు వస్తాయి తన వీడియోలో బ్లాగ్లో అనేక ఆసక్తికర ఆందోళనకర విషయాలు బయటపెట్టిన తులసి అన్నిటికంటే ప్రధానంగా డెమోక్రటిక్ పార్టీ అస్తిత్వం మీదే ప్రశ్నలు లేవనెత్తింది ఒకప్పుడు తాను చేరిన ప్రజాస్వామ్యబద్ధమైన డెమోక్రాటిక్ పార్టీ వేరని ఇప్పుడున్న వారి ఇలిటిస్ట్ ఎజెండా వేరని సూటిగా తేల్చి చెప్పింది బాగా డబ్బు వ్యాపారాలు ఉన్న అతి కొద్ది మంది సంపన్నుల సంక్షేమం కోసం పార్టీ పనిచేస్తోందని మాజీ డెమోక్రాట్ ఆరోపించింది అంతేకాదు పార్టీలోని అతి కీలక వ్యక్తులు ఓ ముఠాగా మారి ప్రపంచంలో యుద్ధాలు చేయించడమే పనిగా పెట్టుకున్నారని తులసి ఆరోపించారు తులసి గబార్డ్ వీడియోలో అందరినీ షాక్ కు గురిచేసిన మాట ఏంటంటే న్యూక్లియర్ వార్ అవును జో బైడెన్ ప్రభుత్వం ప్రపంచాన్ని అను యుద్ధం ముంగిట్లోకి నెట్టేస్తోందని తులసి వాపోయింది గతంలో తమ ఆయుధాల తయారీ కంపెనీల కోసం యుద్ధాలు చేయిస్తారని అమెరికన్ రిపబ్లిక్ పార్టీ పాలకులకు పేరుండేది మొదటి బుష్ అధికారంలో ఉండగా ఇరాన్ యురాక్ యుద్ధం జరిగింది రెండో బుష్ అధ్యక్షుడిగా ఉండగా సెప్టెంబర్ పదకొండున అల్ ఖైదా విమాన దాడులు జరిగాయి వాటికి ప్రతీకారంగా మొదలైన ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ దాడులు బైడెన్ వచ్చే వరకు కొనసాగుతూనే ఉన్నాయి అయినా ఉగ్రవాదం మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు అయితే ఇప్పటి వరకు రిపబ్లికన్స్ ప్రయోగించిన యుద్ధం ఫార్ములా ఇప్పుడు డెమోక్రాట్స్ కూడా పట్టించుకున్నారని తులసి గబాడ్ అంటోంది ఆమె అభిప్రాయం ప్రకారం రష్యా ఉక్రెయిన్ వారు వంటివి అమెరికా రాజేసిన కుంపట్లే ఉక్రెయిన్ను నేటోలో చేర్చుకుంటాం అనడం ద్వారా బైడెన్ రష్యాకి కోపం తెప్పించాడు పుతిన్ దాడికి దిగడంతో ఉక్రెయిన్ ఊగిపోయింది కానీ గట్టిగా వారం రోజులు కూడా రష్యన్ అటాక్స్ని తట్టుకోలేని చిరుదేశం ఉక్రెయిన్ ఇన్ని నెలలవుతున్నా పుతిన్ సైన్యాన్ని ఎలా తిప్పికొడుతోంది అమెరికా దాని అనుబంధ యూరోపియన్ దేశాల సహకారంతోనే వాటి నుంచి వచ్చే ఆయుధ సామాగ్రి వేల మంది రష్యన్ సైనికుల మరణాలకి కారణమవుతోంది అట్లాంటిక్ మహాసముద్రానికి ఆవల కూర్చున్న డెమోక్రటిక్ ప్రెసిడెంట్ జో బైడెన్ రోజుకోసారి పుతిన్ని రెచ్చగొట్టేలా కామెంట్ చేస్తున్నాడు ఫలితంగా అహం దెబ్బతున్న రష్యా అధ్యక్షుడు ఏ క్షణాన్నైనా అణుదాడి చేసే ప్రమాదకర స్థితి దాపురించింది తులసి గబాడ్ అంటోంది కూడా అదే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం లాంటి మరిన్ని మారణకాండలు అమెరికా చేయించబోతోందట దానికి కారణం ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమోక్రాట్సే వాళ్ళు దేశంలోని సంపన్నులు పేరుగల ప్రముఖుల సేవలో తరిస్తున్నారని ఆమె ఆరోపించింది ప్రస్తుత డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ మాదిరిగానే యుద్ధోన్మాదులు అయిపోయారట తులసి గబాడ్ పార్టీ నుంచి వెళ్ళిపోవడం జో బైడెన్ అతని చుట్టూ చేరిన యుద్ధోన్మాదుల్ని తనలాగే వ్యతిరేకించేవారు పార్టీ వదిలి బయటకు రావాలి అనడం పెద్దవార్తే కానీ ఇది మరీ అనూహ్యమైతే కాదు ఆమె చాలా రోజులుగా డెమోక్రటిక్ పార్టీలో అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారు తులసి బయటకు వెళుతుందని పార్టీలో కొన్ని రోజుల ముందు నుంచే తెలుసు అయితే ఆమె రిపబ్లికన్ పార్టీలో చేరతారా మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్ తులసి గబాడ్ను నమ్మి ఆమె వెనకాల ఎందరూ బయటకు వెళతారన్నది ఇంకా తేలాల్సి ఉంది కానీ ఒక్కటి మాత్రం ప్రస్తుతం స్పష్టమైంది ప్రపంచం మీద పెత్తనం చెలాయిద్దామనుకునే మన అంకుల్ శామ్ గతంలో మాదిరిగా గట్టిగా లేడు అమెరికాలో అంతర్గత బలహీనతలు రోజు రోజుకు అవుతున్నాయి మాజీ అధ్యక్షుడు ట్రంప్ని రష్యా అధినేత పుతిన్ గెలిపించాడని అప్పట్లో హిల్లరీ ఆరోపించింది శత్రు దుర్భేద్యం అనుకున్న అగ్రరాజ్యానికి అప్పుడే బీటలు మొదలయ్యాయి ఎప్పటికప్పుడు అమెరికా నెంబర్ వన్ పొజిషన్కు వచ్చిన డోకా ఏం లేకున్నా అధికార డెమోక్రటిక్ పార్టీలోనే లొకలుకలు బయలుదేరడం కొట్టి పారేయాల్సిన విషయం అయితే కాదు కొందరు అంటున్నట్టు తులసి రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ అనుకూలమైన నేత కూడా అయి ఉండొచ్చు అదే నిజమైతే గతంలో ట్రంప్ ఇప్పుడు తులసి అమెరికా వెలుపలి శక్తులకి లొంగిపోతున్నట్టే లెక్క ఇక డెమోక్రాట్స్లో మిగతా వారిపై కూడా చాలానే ఆరోపణలున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టు లాబీలు వ్యాపార లాబీలు అరేబియా ప్రాంతంలోని సంపన్న ముస్లిం దేశాలు వారిని తమకు నచ్చినట్టు ఆడిస్తున్నాయట అందుకే డెమోక్రాట్స్ రోజు రోజుకు అతి ఉదారవాదులుగా మారిపోతున్నారని టాక్ వినిపిస్తోంది ట్రంప్ అధికారంలో ఉండగా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అంటూ రచ్చ చేసింది కూడా డెమోక్రాట్సే కానీ ఇప్పుడు స్వయంగా తామే అధికారంలో ఉన్నా కూడా అమెరికాలోని తెల్లవారిని అహంకారపూరిత విలన్లుగా చిత్రీకరిస్తున్నారట యాంటీ వైట్ రేసిజం అంటోంది తులసి గబాట్ ఇది వినగానే మనకు భారత్లోని కాంగ్రెస్ వారి సెక్యులర్ రాజకీయాలు గుర్తుకు రావడం సహజమే ఇక్కడ హస్తం పార్టీ ఏది ఎలా జరిగినా మెజారిటీ హిందువులనే తప్పుబడుతోంది కాంగ్రెస్కు మైనారిటీల సేవలో తరించేందుకోసం భారత కమ్యూనిస్టులు కూడా ఇతోధికంగా సాయం చేస్తూ ఉంటారు ఏమన్నా అంటే హిందుత్వంతో ముందుకుపోయే మతతత్వ బీజేపీని బూచిగా చూపిస్తారు ఇటువంటిదే అమెరికన్ డెమోక్రాట్స్ అమలు చేస్తున్నారు రిపబ్లికన్స్ నల్లవారికి వ్యతిరేకమని వాళ్ళు యుద్ధానికి అనుకూలమని ముస్లింలంటే రైట్ వింగ్ నేతలకు ద్వేషమని డెమోక్రాట్స్ ప్రచారం చేస్తూ ఉంటారు కానీ నిన్నటి ఒబామా అయినా నేటి జో బైడెన్ అయినా అధికారం చేజిక్కగానే యుద్ధ కాంక్షతో రగిలిపోతూ ఉంటారు ఒబామా కాలంలో పాకిస్తాన్లో అప్పటి అల్ ఖైదా చీఫ్ని చంపేశారు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో మరోసారి అల్ ఖైదా చీఫ్ని మట్టుబెట్టారు ఇతర దేశాల్లో చొరబడి దాడులు చేసే డెమోక్రాట్ అధ్యక్షులకి పాకిస్తాన్ మాత్రం పవిత్ర దేశంగా కనిపిస్తూ ఉంటుంది అత్యంత తాజాగా ఉగ్రవాద దేశానికి బైడెన్ ఎఫ్ సిక్స్టీన్ వంటి అధునాతన విమానాల్ని అందించేందుకు సిద్ధపడ్డాడు పాకిస్తాన్ ప్రధానితో మీటింగ్ కూడా పెట్టుకున్నాడు మరోవైపు పాకిస్తాన్ సైన్య అధ్యక్షుడికి వైట్ హౌస్లో ఘన స్వాగతం లభించింది ఇవన్నీ దేనికి సంకేతం భారత్ను బెదిరించడానికి చైనాకు వ్యతిరేకంగా భారత్ భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఇలా నాటకాలు ఆడుతూ ఉంటారు అమెరికా అధ్యక్షులు మళ్ళీ అదే నోటితో శాంతి ప్రవచనాలు కూడా వల్లిస్తూ ఉంటారు రిపబ్లికన్ అయిన ట్రంప్ కాలంలో భారత్తో అమెరికా అనుబంధం ఎంతో బలపడింది పాకిస్తాన్ పట్ల పక్షపాత ధోరణి చూపించే డెమోక్రాట్స్ వచ్చాక పరిస్థితి తిరగబెట్టింది భారత్ అభ్యంతరాలు లెక్క చేయకుండా ఉన్మాద దేశమైన పాకిస్తాన్కు అనుకూలంగా పీఓజేకేలో యుఎస్ దౌత్యవేత్త ఈ మధ్య పర్యటించాడు అతడి పర్యటన గురించి ప్రస్తావిస్తూ ఆజాద్ కశ్మీర్ అని పేర్కొంది పాక్లో అమెరికన్ ఎంబసీ ఇలాంటి పనులు చేయడం ద్వారా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసిన మోదీ ప్రభుత్వానికి చెక్ పెట్టాలనేది బైడెన్ ఆలోచన అందుకోసం పాక్ లాంటి హింసోన్మాద మతోన్మాద దేశానికి కూడా వైట్ హౌస్ వంత పాడుతోంది చైనా తైవాన్ దేశాల మధ్య కూడా యుద్ధం రాజేసే ప్రయత్నం బైడెన్ గవర్నమెంట్ ఈ మధ్య చేసుకూర్చుంది యుఎస్ చట్టసభకు స్పీకర్గా వ్యవహరిస్తున్న అత్యున్నత స్థాయి నాయకురాలు పనిగట్టుకుని తైవాన్ వెళ్ళొచ్చింది జిన్పింగ్ సేనలు కొన్నాళ్ల పాటు రెచ్చిపోయి సముద్ర ఆకాశ విన్యాసాలు కూడా చేశాయి అయినా కూడా చైనా అంతర్గత అనిశ్చితి కారణంగా డ్రాగన్ వెనక్కు తగ్గింది లేదంటే తైవాన్ పై సైనిక చర్యకు జిన్పింగ్ తెగ ఉత్సాహపడ్డాడు అమెరికా కూడా కవ్విస్తూ వచ్చింది రష్యా ఉక్రెయిన్పై దాడి చేసినట్టు బీజింగ్ కూడా అడుగు ముందుకు వేస్తే తైవాన్కు ఆయుధాలు అమ్ముకుని వ్యాపారం చేసుకుందామని అమెరికా చూస్తోంది తులసి గబాట్ చెబుతున్న డెమోక్రాట్ల యుద్ధోన్మాదం కూడా ఇదే ప్రపంచంలో ఏ మూలనో రెండు దేశాలని ఒకరిపై ఒకరిని ఉసుగొల్పి రక్తపాతం సృష్టించి ఆ నిత్తుటి కూడు పుష్టిగా మెక్కడమే అమెరికా విధానం అయిపోయింది ఇంతకాలం ఇటువంటి పనులు రిపబ్లికన్స్ చేసేవారు తులసి ఆరోపణల నేపథ్యంలో డెమోక్రాట్లు కూడా అదే బాట పట్టారని మనం నిర్ధారించుకోవచ్చు అమెరికా యుద్ధోన్మాదం ఈనాటిది కాదు ప్రపంచంలో అనుబాంబు ప్రయోగించిన ఏకైక ఉన్మాద దేశం యుఎస్ మాత్రమే అప్పటి నుంచి మొదలు పెడితే సోవియట్తో కోల్డ్ వార్ పేరున దశాబ్దాల పాటు హింస చేసిన ఘనత కూడా వాషింగ్టన్కే దక్కుతుంది వియత్నాంలో ఘోర పరాభవం కూడా దానిదే ఆఫ్ఘనిస్తాన్లో ముజాహిదీన్లకు సిఐఏ ద్వారా శిక్షణ ఇప్పించి యుఎస్ఎస్ఆర్ మీదకు ఉసుగుల్పింది ఈనాటికి ఆసియాలో జిహాద్కు కారణమైంది అమెరికానే ఇలా చెబుతూ పోతే ఆఫ్ఘనిస్తాన్లో అత్యాధునిక ఆయుధాలు విమానాలు తాలిబన్లకు వదిలేసి బాధ్యతారహితంగా తన దారిన తాను పోయింది కూడా పెంటగానే ప్రతి చోట దేశాల మధ్య పెంట పెంట చేసి ముక్కు మూసుకుని ఎంచక్కా వెళ్ళిపోతోంది అగ్రరాజ్యం పార్టీ నుంచి వెళ్తూ వెళ్తూ మనందరికీ తెలిసిన చేదు నిజాన్ని మరోసారి తులసి గబా డెమోక్రాట్స్ దృష్టికోణం నుంచి చెప్పింది బయటి దేశాల వారికి అమెరికాలో రిపబ్లికన్స్ ఉన్నా డెమోక్రాట్స్ ఉన్నా పెద్ద తేడా ఏముండదు ప్రపంచపు పెద్దన్నగా దాదాగిరి చేయడం ఆ దేశానికి ఆయుధాలతో అబ్బిన విద్య కాబట్టి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ మాత్రం ప్రస్తుతం ఎంతో అప్రమత్తంగా ఉండాలి అమెరికాలోని డెమోక్రాట్ అధ్యక్షుడైన బైడెన్ అతని ప్రభుత్వం చేసే కుట్రలకు మనం ఎంత మాత్రం తత్తర పడకూడదు చైనా పాకిస్తాన్ లాంటి శత్రువుల మధ్య ఉన్న మనం అమెరికా ఏర్పరిచే ఏ ట్రాప్లోనూ పడకూడదు మోదీ నేతృత్వంలో జైశంకర్ ప్రస్తుతం ఆ పనిని జయప్రదంగానే చేస్తున్నారు తులసి గబాట్ భవిష్యత్తు నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాలి